ఎవరో ఒకరు ఐ హోప్ సమ్వన్ పెద్దలందరూ ఒకటవుతారు, వీళ్ళందరూ ఒకటై వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు, సైలెంట్గా ఉందాం సైలెంట్గా ఉందాం అనే ఉద్దేశంలో నేను ఉన్నాను. సో ఐ అందుకే లాస్ట్ దాకా నేను వెయిట్ చేశాను. నేను నాన్నగారికి కూడా నచ్చల, అందరూ ఏకగ్రీవంగా ఎవరినో ఎన్నుకుంటే నేను పక్కకు తప్పుకుంటే నాన్నగారికి కూడా నచ్చల నేను చెప్పింది. కానీ నేను చెప్పాను నా ఫిలాసఫీ అది నాన్న, నాకు ఇక్కడ అందరం పొద్దున్న లేసి ఒకరొకరు మొహాలు చూసుకోవాలి నాన్న. అంటే ప్రకాష్ గారు అన్నది ఏంటంటే, నేను అందరితో మాట్లాడాను, ఇప్పుడు ముందు అనౌన్స్ చేసినటువంటి జీవిత రాజశేఖర్ గారు, హేమ, వీళ్ళందరూ ఆయన ప్యానల్లోకి వెళ్ళారు, ఆయన మీతో మాట్లాడలేదా యునానిమస్ కోసం? నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలను కానీ ఆయన కన్విన్స్ చేస్తుంటే సరిపోయి ఉండేది. అంటే పెద్దలందరి బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయంటున్నారు, నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అంటే మెగా ఫ్యామిలీ అని అనలేము, బట్ మెగా బ్రదర్ ఫుల్ సపోర్ట్, హృదయపూర్వక మద్దతు నాదని చెప్పి ఆయన ముందు నుంచి అనౌన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు మాట్లాడి ఉంటారంటారా జీవిత గారు కానీ హేమ గారు కానీ కన్విన్స్ అవ్వడం వెనక? గ్యారంటీ మాట్లాడి ఉండొచ్చు, కన్విన్స్ అయి ఉండొచ్చు. నాకు నాగబాబు అంకుల్ బాగా ఇష్టం, నేను వాళ్ళ ముందు పుట్టిన వాడిని పెరిగిన వాడిని, నేను నాకు చాలా ఇష్టం నాగబాబు అంకుల్. నాకు బాధ వేసింది ఏంటంటే నేను ఎలాంటి వాడిని, నేను కేపబుల్ అవునా కాదా అని తెలిసి కూడా నాగబాబు అంకుల్ ప్రెస్లో మాట్లాడిందే నాకు కొంచెం బాధ వేసింది. కానీ హీ స్టిల్ మా ఇంటి పెద్ద ఆయన, మా అసోసియేషన్లో ఈజ్ మా ఫ్యామిలీగా కూడా ఆయన ఫోన్ చేసి పలాంది చేయి విష్ణు అన్నాడు అనుకోండి. సీ, మేమందరం ఇండస్ట్రీలో పుట్టిన వాళ్ళం, మా అందరికీ ఒక అన్ రిటర్న్ కోడ్ ఉంటుందండి, పెద్దలు చెప్పారు వినాలి అని. సత్యనారాయణ గారు వచ్చారు, ఎరా ఇటు రారా అన్నాడు, ఆయన ఏంటి నన్ను రా అన్నాడు అని ఎవరన్నా అనుకుంటావా? అనుకో ఆయన అంతే, దట్స్ సీ మీరు అన్నారు చూడండి, పిల్లలు కదా అని. ఎందుకు పిల్లలు కదా, మా కుటుంబం అది, అందుకే మేమందరూ అదే అలా ఫీల్ అవుతాం. సో అదొక్కటే నాకు కొంచెం బాధేసింది. కానీ బట్ ఇలా జరగకూడదు, ఎలక్షన్స్ ఇలా జరగకూడదు కూడా. రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యని మీరు అన్నారు, ఇన్వాల్వ్ అవ్వద్దు అని మీరు వాళ్ళకి విన్నపం చేశారు, అది అనిపిస్తుందా విజిబుల్గా పొలిటికల్ పార్టీస్? లేదా జరుగుతుంది కాబట్టి మేమందరూ అందుకే అపీల్ చేయాల్సి వచ్చింది. ఇది రాజకీయ పార్టీకి మీకు తెలుసు, యూనో మీడియాకు తెలియకుండా లేదుగా, మీకు తెలియకుండా ఏది జరగదు ఇక్కడ. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, అందుకే నేను చెప్పాను అందరం ఉన్నాం ఇక్కడ, ఆల్ పొలిటికల్ పార్టీస్ నా ప్యానల్లో ఉన్నారు, దయచేసి ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు అని మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అంటే ముందు కొంతమంది, అంటే మీ ప్యానల్ అనౌన్స్ చేయకముందు, మీరు నిన్న ప్యానల్ అనౌన్స్ చేశారు, అసలు 6 నెలల ముందే ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ టర్మ్ ఇంకా 6 నెలల ముందు ఉండగానే మొదలు పెట్టారనుకోండి అవతల వాళ్ళు. సో దానికి ఒక రూమ్లో వేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఒక బెత్తం పెట్టుకొని వాళ్ళందరిని చేతులు చేపమని వాసిపోయేటట్టు కొట్టాలి వాళ్ళందరిని, అది తప్పు వాళ్ళు చేసింది. ఒక ప్యానెల్లో పనిచేస్తూ 6 నెలల ముందే బయటకు వెళ్ళిపి భుజాల దగ్గర వేసుకొని మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో నిలబడుతున్నాం మాకు ఇది కావాలి అంటే అది తప్పు, ఎథికల్గా తప్పు. సో అంటే పెద్దలంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? మోహన్ బాబు గారు తప్పండి, నాన్నగారిదే తప్పు అది. నేను దీని ముందు ఎవరు అడిగితే చెప్పా ఇది రావడానికి మా ఇండస్ట్రీలో తప్పు, నాన్నగారిది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ తప్పు చేసింది. ఎందుకంటే దాసనారాయణరావు గారు పోయిన తర్వాత అందరూ వచ్చి నాన్నగారిని కొంచెం మీరు ఉండండి అందరిని కలుపుకొని వెళ్తారు, మీరు అందరికీ కొంచెం అంటే కరెక్ట్గా చెప్తారు అది ఇది అన్నప్పుడు నాకు వద్దు అన్నాడు ఆయన. దాసరి గారు ప్రథమ శిష్యుడిగా కూడా ఇది వద్దు అన్నాడు ఆయన. ఒక వాక్యూమ్ అనేది ఉంది. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి అందరినీ ఏకగ్రీవంగా ఇది ఇది చేసుకో అది చేసుకో అది ఇది అంటే ఒప్పుకుంటారు, కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కోర్టులకు వెళ్లకుండా కొన్ని వందల వేల కేసులు మా ఇండస్ట్రీలో పెద్దలు ఇన్వాల్వ్ అయ్యే క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సో పెద్దలందరూ అంటే మా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరంటే వయసు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ పునాదులు ఈ జనరేషన్ పునాదులు వేసిన వాళ్ళు, వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయని ప్రకాష్ అంటున్నారు, చూడాలి 10th తెలిసిపోద్దుగా ఎవరు బ్లెస్సింగ్స్ ఉన్నాయని. మీరు నేను ప్రెస్ మీట్లో ఇంకోటి కూడా చెప్పారు, ఆ ప్యానెల్లో పోటీ చేస్తున్న వాళ్ళు శ్రీకాంత్ అంకుల్ నాతో మాట్లాడారు చాలా ఓపెన్ క్లియర్ హార్ట్. ఆయన అన్న మాట నేను చెప్తాను, యా విష్ణు వేస్తేనేమో ఒక అన్నయ్య నేను నామినేషన్ వేస్తేనేమో పోటీ చేస్తేనేమో ఒక అన్నయ్య తిడతాడు, కోప్పడతాడు. మోహన్ బాబు గారు వేయకపోతే ఏమైనా ఇంకో అన్నయ్య తిడతాడు, నేను ఏం చేయాలి విష్ణు నాకు అర్థం కావట్లా ఈ గొడవ ఏంటి విష్ణు అన్నాడు. అంకుల్ మీరు హ్యాపీగా వేయండి అన్న. ఆయన హార్ట్ గోల్డ్ హార్ట్ శ్రీకాంత్ అంకుల్ది, నాకు చాలా ఇష్టం. మీరు వేయండి అంకుల్, ఏ మరల ఈ ఒక్క ఎలక్షన్ వల్ల